డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున విటిలుగో, దీన్నే మామూలుగా బొల్లి అంటారు కొంతమంది, అలాగే తెల్లపడ అంటారు, లూకోడర్మా అంటారు, రకరకాల పేర్లు చెప్తారు. సాధారణంగా ఒంటి మీద తెల్లపడ ఉంటే బొల్లి అన్న కాదు. బొల్లి అనగానే చాలామంది భయపడిపోతారు, ఏంటి బొల్లంతా వచ్చి తెల్లగా వచ్చేస్తుంది, తెల్ల తెల్లగా మొత్తం చేతులు అంతా తెల్లగిపోతాయి, ఈ తెల్లగిపోతే ముఖం పోతే తెల్లగా మొత్తం అక్కడ అక్కడ కొంతమంది తెల్లకి తగ్గ తెల్ల తెల్లగా ఒళ్ళంతా ఉంటుందండి. ఆ మనుషులు కళ్ళ మీద ముందుతారు ముందు, కొంతమంది అంతే కదా ఒళ్ళంతా తెల్లగదు ముఖం మీద మొత్తం, ఎక్కడ నల్లగా కనబడుతుంటుంది, ఎక్కడ కొద్ది భాగం ఒరిజినల్ స్కిన్ ఏమో కొద్ది భాగం ఉంటుంది, ఇలా కొద్ది భాగం తక్కినంతా తెల్ల, మళ్ళీ ఇక్కడ ఒరిజినల్ భాగం కొద్ది నల్లగా ఉంటుంది, మళ్ళీ ఈ చర్మ పూర్వ చర్మ రంగు అనమాట ఇదంతా తెల్లగదు. అంచేత ఈ బొల్లి వ్యాధి అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది, దీన్నే మనం వైద్యపరమైన విటిలుగో అంటాం. ఇది ఏమిటి, ఎందుకు వస్తుంది, వీటి విటిలుగో రావడానికి అంటే బొల్లి రావడానికి స్పష్టమైన కారణం మనకు తెలియదు, కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇది ఇంకా స్పష్టమైన కారణం తెలియదు. కొన్ని సందర్భాల్లో కడుపులో పాములు ఉంటే కూడా రావచ్చు, అలాగే కొన్ని మాంసకృతుల లోపం ఉంటే కూడా రావచ్చు, రకరకాల మన ప్రోటీన్స్ లోపం ఉంటుంది అది రావచ్చు, జింక్ లోపం ఉన్నా కూడా ఈ బొల్లి రావచ్చు. బొల్లికి ఇదే కారణం మనం చెప్పలేము, కానీ వీటి లోపం కూడా ఆ బొల్లి రావడానికి కొంత కారణం అవుతుంది, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్. కొంతమంది బొల్లి వంశపారంపర్యంగా వస్తుంటుంది, అయితే అందరికీ వంశపరంగా రావాలి, వంశంలో లేకుండా కూడా రావచ్చు, వంశంలో ఉన్నమాట ఉన్నది రావాలని లేదు, అది గుర్తించాలి. వంశంలో ఉన్నది మాత్రం రావాలి లేదు, తండ్రికి ఉంది కదా అని కూతురు రావాలి లేదు, తండ్రికి బొల్లి ఉంది కదా కూతుర్ని అమ్మాయి పెళ్లి కాకుండా ఉండాల్సిన అవసరం లేదు, తండ్రికి కూతురు రావాలి లేదు. వంశపారంపర్యంగా కొంతమంది అనుకుంటాము, అంటే తండ్రికి ఉంది కనుక తప్పనిసరిగా కొడుకో కూతురు కోసం అనుకోవద్దు, రాదు, అంచేత ఆరోగ్యం అవసరం లేదు. బొల్లి అంటిపోయేది కాదు. అలాగే దీనికి దీనికి ప్రధాన కారణం చర్మంలో అంటే మెల్లని పిగ్మెంట్ మనకు ఉందండి, ఇదంతా ఈ రంగులంటే కాంటే మెల్లనిన్ అనే పిగ్మెంట్ కారణం. ఇది డిజపర్ అయిపోతుంది కొన్ని ఏరియాస్లో, మెల్లని పిగ్మెంట్ పోవడం వల్ల ఈ వీటిలో బొల్లి లాంటిది ఏర్పడుతుంది. ఈ బొల్లి ప్రమాదకరంగా కుష్టి వ్యాధిలాగా ఊహించవద్దు, కొంత కుష్టి వ్యాధి అయిపోతుంది భయపడతారు, బొల్లి కుష్టి వ్యాధిగా మారదు. చూడ్డానికి బాగుండదు, ఈస్థెటిక్గా బొల్లి ఉన్న వాళ్ళకి ఈస్థెటిక్గా చూడ్డానికి బాగుండు, చూడడానికి అందంగా అనిపించదు, కానీ అది ఏ రకమైన నష్టం చేయదు, చూడడానికి బాగుండదు అంతే. అంతేగాని ఏదో పెద్ద భయంకర వ్యాధి కలుగుతుంది మనిషికి, ఏదో టీవీ జబ్బు వచ్చేట్లను ఇంకో జబ్బు వచ్చినా ఈ గురించి భయపడవసంలా. అంచేత ఈ కొందరికి ఈ విట్లుగా అనేది కొన్ని ఆడవాళ్ళు చీరి బిగించి కడతారు, కడితే ఆ చుట్టూతో బొల్లి వస్తుంది, ఎక్కడ బిగించి కడతారు చదివే తగ్గించుకోవాలండి. అలాగే మగవాళ్ళు ప్యాంట్ టైట్గా వేసుకుంటారు, లేదా టైట్గా బెల్ట్ పెట్టుకుంటారు, పెట్టుకుంటే నడుము చుట్టూత ఆ బొల్లిలాగా తయారవుతుంది, అక్కడ మెల్లిపోయి డ్యామేజ్ పెట్టారు. అదే బిగించి కట్టుకోవడం అనేది జనరల్గా మంచిది కాదు, ఎవరికి ఎలా అవుతుందో చెప్పలేము, అంచేత అది లేకుండా చూసుకోవాలి. కొంతమందికి బొల్లి వచ్చిన చోట వెంట్రు తెల్లగా మారతాయి, ఈ తెల్లగా ఉంది చర్మం తెల్లగా ఉంది కదా, అవి వెంట్రులు కూడా తెల్లగానే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ వచ్చిన బొల్లి గడ్డ ఉందనుకోండి, ఇక్కడ బొల్లి అవి తెల్లగ ఇంటికి కూడా తెల్లగా కనబడతాయి, తెల్లగా మారుతుంది. అలాగే దీర్ఘకాలంగా జీర్ణకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా బొల్లి వస్తుంది, క్రానిక్ ఇంటెస్టినల్ డిసీజెస్ ఉంటాయి అవి బొల్లి వస్తుంది, అలాగే కడుపులో పాములు ఉన్న వాళ్ళు, సుగ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా వస్తుంది, అలాగే ఎనీమియా రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది, థైరాయిడ్ లోపం హైపో థైరాయిడ్ ఉంటాం వాళ్ళకు కూడా బొల్లి రావడం అవకాశం ఉంది. అది ఎవరికైనా సరే బొల్లి ఉంటే ఏమైనా మూలకారణం తెలిస్తే మాత్రం ఆ మూలకారణాన్ని మనం నివారించుకోవాలి, అది మనకు గుర్తించాలి, నివారిస్తే బుల్లి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే తెల్లమచ్చ తగ్గే వరకు వేరే మాకు డాక్టర్ సలహా పైన ఆయింట్మెంట్ రాసుకుంటే రెండు పోయి తెల్లమచ్చ తగ్గుతాయి, రకరకాల ఆయింట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మెల్నోసిల్ అని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అంటే ఆ మెల్నిన్ పిగ్మెంట్ పెంచడం కోసం అని ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు, అలాగే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆ అల్ట్రావైలెట్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ చేస్తే కూడా అనుకుంది. సిగరెట్లు తాగే వాళ్ళలో ఈ పెదాలురా ఇక్కడ బిల్లు వస్తుంది, ఇక్కడంతా బిల్లుకి తెల్లగా బాగుంటుంది, ఈ రెండు తెల్ల ఆయన సిగరెట్ లాంటివి మానేయాలి,
వీటిని కూడా మరి మారాల అవకాశం ఉంది కనుక అలా అదే కారణాన్ని గమనించాలండి. వచ్చే దాన్ని సరిదిద్దితే చాలా తగ్గిపోతుంది. ఆ రకంగా బొల్లేస్తే ఏదో భయంకరమైన బాధని ఒక క్యాన్సర్ వచ్చిటో టీబీ వచ్చిట్లోనో బాధపడవద్దు. కేవలం చూడడానికి బాగుండదు కనుక మనకు అనిపిస్తుంది. అది అలాంటి చోట్ల కొంచెం జాగ్రత్తగా మనం చక్కటి జీవన శైలిని చక్కగా తీర్చిదిద్దుకుంటే మనకి చక్కగా ఉంటుందండి. ఏదైతే చర్మ దృష్టిలో జీవన శైలి మనకి చక్కగా మంచి ఆహార పౌష్టికాహారం తీసుకోవడం మనకి ఏ రకం ఆ పౌష్టిక ఏ రకం లోపాలు లేకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు చర్మ చాలిటిని మనం నివారించుకోవచ్చు అన్నమాట. అది మరొక ముఖ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, మరి నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.